हाय फ्रेंड्स, वेलकम टू भास्कर्स बायोलॉजी। इधी इंटरमीडिएट फर्स्ट ईयर बॉटनी जीव प्रपंच द लिविंग वर्ल्ड नीचे सेकंड वीडियो। सो इत मन की चाप्टर संबंधी लास्ट वीडियो। सो फर्स्ट ऑलरेडी फर्स्ट वीडियो चुप्कना सेकंड वीडियो दी संबंधी। सो दी रिमेनिंग इंपॉर्टेंट पॉइंट्स राशा। सो एक्सप्लेन वेदा। सो अच्छे इक मन की इंदो चबे टापिक वर्गीकरण सहायकारु अंटे टैक्सोनॉमिक एड्स। सो मन की वर्गीकरण कोई सहाय अंटे मन की मकन का जंतु गर्ति अटे चूस दुर्त गर्ति अदर को लेदा कम अंत पूर्ति कर्ति गर्त तरह दामीकरण से। सो गर्ति नामीकरण से तरह दिन वर्गीकरण सपरेट सपरेट देश अंत अभी एक् प्लेस उ दिन ओक क्लास फैमिली एंटी। सो इवन मन चूसी दिन वर्गीकरण मेन। सो वर्गीकरण कोसम मन कोई टूल्स उन्ना मन एड्स उन्ना दी मन वर्गीकरण सहायक अंत वर्गीकरण से कावास सहायक मैं चुदा फस्टे इंट मेन इंपारटेंट यूजे फस्ट हेरबेरियम। सो हेरबेरियम सो इंटरमीडियट मन की इंटरमीडियट सेकंड इयर वर्ष तरह हेरबेरियम सीड्स मनमे तैयार। सो हेरबेरियम सीड्स हेरबेरियम एला प्रिपेर चाहिए हेरबेरियम कंटे शीट उ। सो दाँव प्ला मन को इंटरमीडियट फर्स्ट इयर मन की त्री फैमिली को चलो। सो ऐस्ट्रेसी सोलनेसी लिलियेसी। सो दी संबंध कोई प्लांट मैं कलेक्ट प्रति प्लांट मन की कंपलसरी फ्लवर् अंत मन अंदर चूस फ्लवर्। सो फ्लवर् तो उठाने चमन तीसको दिन मुझे आर पड़ता ड्रई चेयर। सो ड्रई चर्वा ड्रई आर वाले दाइस्चर कंटेंट अंत हो अटे तेम का तरीके तेम का भागा पड़वे तुंदर पड़वानी झान्स एपड़ी वाटर कंटेंट तुंदर कुल्लानी पड़ने झान्स फस्ट दिन आर पड़ता ड्रई चाहूं तो दिन प्रेस 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 अंत यदा बरव पड़ता दिन मैदा। सो फस्ट आर पेटी आर पेट तरह दिन बरव पे दिन प्रेस दिन। सो प्रेस दाँ षीट पैन अति षीट पैन अति इलाट पैन अति दाने भद्रपरचा उपयोगपे दाने हेरबेरियम अटा। सो हेरबेरियम अने चाल इंपारटेंट दें वर्गीकरण की। सो टैक्सोनॉमी की मेन एडे मन हेरबेरियम मन कोई इला रक मैं वृक्ष नमूना आरबे प्रेस दिन षीट पैन अटेस्ट ఆ షీట్ మీద మనకి ఏమొందంటె అది సేకరించిన తేదీ మనం ఎప్పుడైతే కలెక్ట్ చేసాం కలెక్ట్ చేసిన డేట్ రాస్తాం అలాగే స్థలం ప్లేస్ ఏ ప్లేస్ లో మనం కలెక్ట్ చేసామో అది ఏ ప్లేస్ లో ఉంటుందని కూడా మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి అది ఏ ప్లేస్ లో ఉందనేది కూడా మనం ప్లేస్ కూడా కంపల్సరీ మెన్షన్ చేస్తాం అలాగే దాని తర్వాత సైంటిఫిక్ నేమ్ శాస్త్ర నామాన్ని కూడా రాస్తాం అది ఏ ప్లాంట్ అయితే ఆ ప్లాంట్ అంటే ఆల్రెడీ గుర్తించిన దానికి పేరు పెడతాం నామీకరణ ఉంటుంది కాబట్టి నామీకరణ దాని పేరు అని రాస్తాం సో దాని నామీకరణ వినామ నామీకరణ సిద్ధాంతాన్ని మైజం ఫాలో అవుతారు నెక్స్ట్ దాని కుటుంబం రాస్తాం ఏ కుటుంబంలో చేర్చబడింది అలాగే ఎవరు సేకరించారు సేకరించిన వారి పేరు మొదలైన వాటిని అన్ని కూడా రాసి ఒక సమాచారం ఉన్న చీటిని లేబుల్ చేస్తాం లేబుల్ చేసి దాని మీద మనం ఉంచుతాం అన్నమాట సో ఎలా ఉంచాలి అంటే రేపు పొద్దున ఏదైనా ఒక ప్లాంట్ కనిపిస్తే ఆ ప్లాంట్ ను మనం తీసుకొని దీంతో మనం టాలీ చేయొచ్చు అంటే అది కంప్లీట్ గా కొత్తగా ఇదివరకు హెర్బేరియం లో ఉందా లేదా అని చెక్ చేయడం కోసం ఈ రకంగా చేయడానికి మనం హెర్బేరియం అంటాం అయితే ఈ హెర్బేరియం అనేది వర్గీకరణ అధ్యయనాలు చూడండి శీఘ్ర సంప్రదింపు వ్యవస్థగా పనిచేస్తుంది సో ఏదైనా వర్గీకరణ చేయాలంటే ఫస్ట్ మనం గుర్తించేది హెర్బేరియం సో హెర్బేరియం తో ముందు వాళ్ళు చెక్ చేసుకుంటారు అన్నమాట క్రాస్ చెక్ చేస్తారు సో కాబట్టి ఇది క్విక్ గా ఉన్నటువంటి రిఫరల్ సిస్టమ్ గా పనిచేస్తుంది ఇది హెర్బేరియం సో మనకి వర్గీకరణలో శీఘ్ర సంప్రదింపు వ్యవస్థగా పనిచేసేటటువంటి అంటే క్విక్ రిఫరల్ సిస్టమ్ కింద ఉపయోగించే ఉపయోగపడేది ఏంటంటే మనకి టాక్సానమీలో ఏది ఉపయోగపడుతుంది అంటే హెర్బేరియం లో ఉపయోగపడుతుంది సో మనకి అతిపెద్ద హెర్బేరియం ఎక్కడ ఉంటాడు ద బిగెస్ట్ హెర్బేరియం అంటే రాయల్ బొటానికల్ గార్డెన్ రాయల్ బొటా ఆర్బిజి రాయల్ బొటానికల్ గార్డెన్ ఎక్కడ ఉందంటే ఇది ఇంగ్లాండ్ లో క్యూ లో ఉంది ఇంగ్లాండ్ లోని క్యూ లో ఉంది సో ఇది మనకి ఉన్నటువంటి ద బిగెస్ట్ బొటానికల్ గార్డెన్ ఏంటంటే మనం రాయల్ బొటానికల్ గార్డెన్ చెప్పొచ్చు సో అతిపెద్ద హెర్బేరియం ఎక్కడ ఉందని సరే అది కూడా మనకి రాయల్ బొటానికల్ గార్డెన్ చెప్తాం సో దీంతో పాటు 90 డేస్ ఏంటంటే డిజిటల్ హెర్బేరియం సో అదే విధంగా మనకి డిజిటల్ హెర్బేరియం వచ్చింది డిజిటల్ ఫోటోగ్రఫీస్ వచ్చినాయి సో ఇవన్నీ కూడా మన ఇంటర్నెట్ లో మనకి అవైలబుల్ ఉన్నాయి సో ఇవి కూడా లేటెస్ట్ టెక్నాలజీ కింద ఇవి కూడా వాడుతున్నారు దేనికంటే టాక్సానమీకి సో ఇది ఫ్రెండ్స్ మనకి హెర్బేరియం ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ నెక్స్ట్ ఏంటంటే
వృక్షశాస్త్ర ఉద్యానవనాలు. సో వృక్షశాస్త్ర ఉద్యానవనాలు అంటే మనం చూడండి, గార్డెన్స్ కింద మనం పెంచుతాం, బొటానికల్ గార్డెన్స్ అంటాం. సో దీనిలో మనకి అతిపెద్ద ఎక్కడుందంటే రాయల్ బొటానికల్ గార్డెన్ ఇంగ్లాండ్ కి. సో ఇక్కడ ఏదైతే చెప్పినామో ఇక్కడ కూడా, ఇది కూడా మనకి ఏంటంటే ఒక ప్లాంట్ పెంచుతారు, మొక్కలు పెంచి ఆ మొక్కలకు సంబంధించినటువంటి సేమ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్లేసు, దాని సైంటిఫిక్ నేమ్, దాని ఫ్యామిలీ కుటుంబము, సో ఇవన్నీ రాసిన ఒక చీటిని దానికి కడుతుంటారు అనమాట. సో దానికి కూడా ఒక రెండు రిఫరెన్స్ కింద అంటే ఈ టాక్సానమిక్ ఎయిడ్ ఇవి కూడా ఉపయోగపడుతున్నాయి. అంటే అతిపెద్ద వృక్షశాస్త్ర ఉద్యానవనాలు ఎక్కడంటే రాయల్ బొటానికల్ గార్డెన్ ఇంగ్లాండ్ లో ఉంది, క్యూలో. మన ఇండియాలో రెండు ఉన్నాయి చూడండి, ఇండియన్ బొటానికల్ గార్డెన్ ఇండియాలో మనకి హౌరాలో ఉంది, హౌరాలో ఇండియన్ బొటానికల్ గార్డెన్ ఉంది. అలాగే ఇండియా లక్నోలో మనకి అంటే నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇలా మనకి మూడు ఉన్నాయి, రాయల్ బొటానికల్ గార్డెన్ ఆర్బీజీ ఒకటి, అలాగే ఇండియన్ బొటానికల్ గార్డెన్ ఐబీజీ, ఇది ఇండియా హౌరాలో ఉంది, ఇండియాలో హౌరా. నెక్స్ట్ నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది మనకి ఎన్బిఆర్ఐ లేకుందంటే ఇండియాలో లక్నోలో ఉంది. సో ఈ రకంగా మనకి మూడు ఉన్నాయి. ఈ మూడిట్లో కూడా మొక్కలు పెంచుతారు, రకరకాల మొక్కలు పెంచి వాటికి సంబంధించిన ట్యాగ్ సేవికలాగే దాని శాస్త్రీనామం, దాని కుటుంబం ఇవన్నీ రాసి ట్యాగులు కట్టి దాంతో కూడా మనకి రిఫరెన్స్ కింద వాడడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి అంటే మ్యూజియంస్. సో మనం వర్గీకరణ సహాయకాల టాక్సానమిక్ ఎయిడ్లో మనం ఫస్ట్ హెర్బేరియం చెప్పుకున్నాం, సెకండ్ అంటే నెక్స్ట్ వృక్షశాస్త్ర ఉద్యానవనం బొటానికల్ గార్డెన్స్ చెప్పుకున్నాం, ఇంకా థర్డ్ వన్ ఏంటంటే మ్యూజియంస్. మ్యూజియంలు ఎక్కడెక్కడ ఉంటాయంటే ఈ పాఠశాలలు, కళాశాలలు, అంటే స్కూల్స్ అండ్ కాలేజెస్లో వీటిని పెట్టడం జరుగుతుంది మ్యూజియంస్ని. సో మ్యూజియంస్లో ఏముంటాయంటే చూడండి, జాడీల్లో లేదా జార్లో ఉన్నటువంటి ద్రావకం, అంటే ఒక 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 మొక్కను కానీ ఒక జంతువును కూడా తీసుకొచ్చి ఒక జాడీల్లో ఒక తొందరగా పాడవకుండా ఉండడానికి కావాల్సినటువంటి ఒక ద్రావకాన్ని కలిపి, సో దాన్ని కలిపి అంటే ఫార్ములిన్ కలుపుతుంది, దానిలో ఫార్ములిన్ కలపడం తొందరగా పాడవదు. సో ఆ ద్రావణం ఫార్ములిన్ ద్రావణంలో ఉంచడం వల్ల ఆ జాడీల్లో ఉంచి దాన్ని భద్రపరచి ఇవి ఎక్కువ కాలం పాడవకుండా, ఈ ద్రావకంలో ఉండడం వల్ల ఫార్ములిన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇవి తొందరగా పాడవకుండా ఉంటాయి. సో పాడవకుండాటువంటి దీన్ని కూడా రెఫరెన్స్ కింద వాడతాం. అలాగే ఎన్ని డ్రై స్పెసిమెన్స్ ఉంటాయి, డ్రై స్పెసిమెన్స్ కూడా మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో మనకి పీజన్ ఒకటి, ర్యాబిట్ రెండు కూడా ఉంటాయి. సో మనకి పీజన్ కానీ ర్యాబిట్ కానీ తీసుకొని అంటే ఇప్పుడు మనకి ఈ డ్రై స్పెసిమెన్స్ అనేవి అవైలబుల్ లేవు, మనకి ప్లాస్టిక్ వచ్చినాయి నమూనాలు, ఎందుకంటే అది కొద్దిగా ఇబ్బంది అవుతుంది, ప్రాబ్లం అవుతుంది అని తీస్తారు. యాక్చువల్గా ఎలా తయారు చేస్తారంటే ఒక ఆర్గన్, ఒక యానిమల్ తీసుకొని దానిలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నింటిని కూడా బయట తీసేస్తారు, కట్ చేసి లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నింటిని కూడా బయట తీసి అంటే పేగులు అలాగే హృదయము లోపల ఉన్న అవయవాలు అన్నింటిని కూడా బయట తీసి లోపల గడ్డి కానీ ఏమన్నా లోపల పెట్టేసి మనం కుట్టేసి యాస్టిస్గా మళ్ళీ అదేవిధంగా పెడతారు అన్నమాట. దీన్ని మనం ఎండిన నమూనాలు అంటాం, డ్రై స్పెసిమెన్స్ అంటాం. అలాగే మనకేంటే ఎండిన నమూనాలు, అలాగే మనకి జాడీల్లో ఉన్నటువంటి వెట్టగా అంటే ద్రావణంలో ఉన్నటువంటి వాటిని రెండింటినీ కూడా వాడి చూసి అది ఇదివరకు ఉందా లేదా కంప్లీట్ కొత్త, సో అతన్ని ఎక్కడ పెట్టాలి, ఎలా వర్గీకరణ చేయాలని కూడా ఇవి కొంత రెఫరెన్స్ కింద వాడడం జరుగుతుంది. అంటే రెఫరెన్స్ కింద ఇక్కడ ఏం వాడారు, హెర్బేరియము, నెక్స్ట్ వృక్షశాస్త్ర ఉద్యమం బొటానికల్ గార్డెన్స్, నెక్స్ట్ మ్యూజియంస్, మ్యూజియంస్లో ఉన్నటువంటి స్పెసిమెన్స్ నమూనాలను, స్పెసిమెన్స్ కూడా వాడడం అనేది జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఈ వర్గీకరణకు ఉపయోగపడే ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే కీ ఫ్లోరా ఫన్నా చెప్తాం. ఫ్లోరా అంటే ప్లాంట్ సంబంధించిన ఫ్లోరా, ఫన్నా అంటే యానిమల్ సంబంధించి ఉంటుంది. సో ఫ్లోరా మనకి కీ ఉంటుంది, కీలో మనకి ఏంటంటే ఒక స్టేట్మెంట్ దీన్ని మనం కప్లెట్ అంటే ఉంటుంది. కప్లెట్ అంటే జంటలుగా ఉన్న విభిన్న లక్షణాలు, ఫర్ ఎగ్జాంపుల్ పొడవున్న లక్షణం, పొడవు ఉంటుంది, పొట్టు ఉంటుంది, కలర్ తీసుకోవచ్చు నలుపు తెలుపు ఎరుపు, ఇలా మనకేంటంటే ఒక లక్షణం ఆటోమేటిక్గా తెలిస్తే ఆటోమేటిక్గా రెండోది మనకి ఐడెంటిఫై దాన్ని సపరేట్ చేయొచ్చు. సో గెలిచిన వారు ఓడిన వారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ముందు ఓడిన వాళ్ళు తీస్తే గెలిచిన వాళ్ళు వస్తారు, గెలిచిన వాళ్ళు తీస్తే ఓడిన వాళ్ళు వస్తారు. అదేవిధంగా ఏంటంటే జంటలుగా ఉన్న లక్షణాలు, పొడవు మొక్కలు, పొట్టి మొక్కలు, ఇలా ఒక జంటలుగా ఉన్నటువంటి విభిన్న లక్షణాలు తీసుకోవడం జరుగుతుంది. సో దీన్ని మన అంటే కప్లెట్ అంటే కీలో ఉన్నటువంటి కప్లెట్, కప్లెట్ అంటే అర్థం ఏంటంటే కప్లెట్ అంటే అర్థం ఏంటంటే జంటలుగా ఉన్న విభిన్న లక్షణాలు. సో మనకి కీలో ఉన్నటువంటి ప్రతి వ్యాఖ్యని, ప్రతి స్టేట్మెంట్ మనం లీడ్ అంటాం, ఇది గుర్తుపెట్టుకుంది మెయిన్ ఇంపార్టెంట్. సో మనకి కీలో ఉన్నటువంటి ప్రతి వ్యాఖ్య, సో ప్రతి ఎవరీ స్టేట్మెంట్ ని మనం ఏంటంటే లీడ్ అని అనడం జరుగుతుంది, ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఫ్లోరా, సో ఈ ఫ్లోరాలో అనేది దేనికి ఇండెక్స్ గా ఉపయోగపడుతుంది, ఇండెక్స్ అంటే విషయ సూచిక. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెక్స్ట్ బుక్ చూసినప్పుడు టెక్స్ట్ బుక్ లో ఏ పేజ్లో ఏమన్నదంటే ముందు ఇండెక్స్ ఏ టాపిక్స్ ఉన్నాయంటే ఇండెక్స్ చూసుకుని సరిపోతుంది. సో అదేవిధంగా ఫ్లోరా కూడా ఎందుకంటే ఈ ప్లాంట్స్ సంబంధించినటువంటి, మొక్కలకు సంబంధించినటువంటి ప్రతి ఒక ప్రదేశంలో ఉన్నటువంటి సమాచారం. సో ఒక నిర్దిష్ట ప్రదేశం, ఒక ప్రదేశాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ ప్రదేశంలో ఏ ఏ ప్లాంట్స్ ఉంటాయి, ఏ ఎక్కడెక్కడ ఉంటాయి, ఇవన్నీ కూడా ఒక ఇండెక్స్ కింద మనకి ఉపయోగపడడానికి ఫ్లోరా అనేది ఉపయోగపడుతుంది, విషయ సూచికగా ఉపయోగపడుతుంది. ఎక్కడ
నిర్దిష్ట ప్రదేశం, ప్రదేశంలో వైశాల్యం, ఒక నిర్దిష్ట ఏరియాలో ఉన్నటువంటి ఒక పర్టికులర్ ఏరియాలో ఉన్నటువంటి ప్లాంట్స్ తాలూకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇండెక్స్ రూపంలో మనకు ఉపయోగపడ్డాయి మనం అంటే ఫ్లోర్ అంటాం. సో ఇంకా మనకి ఏమి ఉపయోగపడుతుంది, మాన్యువల్స్ ఉపయోగపడతాయి. సో ఇవి కూడా మనకి టాక్సానమిక్ ఎయిడ్స్ ఉపయోగపడతాయి. మాన్యువల్స్ దేని చెప్తాయంటే ఒక ప్రదేశంలోని జాతుల పేర్లు గుర్తించడానికి. సో ఒక ప్లేస్ తీసుకున్న ప్లేస్ లో మనకి స్పీసెస్ తాలూకా నేమ్స్. సో చూడాలంటే దేని వాడతాం మనం, మాన్యువల్స్ ని వాడతాం. నెక్స్ట్ ఇంకే ఉంటుందంటే మోనోగ్రాఫ్స్ ఉంటాయి, ఇంకా మోనోగ్రాఫ్స్ కూడా మనం వాడవచ్చు. ఎందుకంటే ఏదో ఒక వర్గానికి, ఒక టాక్సానికి సంబంధించిన, ఒక వర్గానికి చెందినటువంటి సమాచారం మాత్రమే కలిగి ఉంటుంది. ఇది జాతి పేరుని కనుగొనడానికి ఉపయోగపడుతుంది మాన్యువల్స్. ఒక వర్గానికి చెందిన టాక్స్, ఏదో ఒక వర్గాన్ని గురించి చెందిన సమాచారం తెలుసుకోవడానికి మనం మోనోగ్రాఫ్స్ ని వాడడం అనేది జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి జీవ ప్రపంచం, ద లివింగ్ వరల్డ్ సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. దీంతో మనకి చాప్టర్ కంప్లీట్ అవడం అనేది జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.